అన్ని పప్పులతో కలిపి దోశ తయారు చేస్తున్నాను, అంటే మల్టీ దాల్ దోశ అన్నమాట. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: మినపగుళ్ళు 1 కప్, పెసరపప్పు 1/2 కప్, శనగపప్పు 1/2 కప్, కందిపప్పు 1/2 కప్, బ్రౌన్ రైస్ 2½ కప్స్, ఆనియన్స్ 2, పచ్చిమిర్చి 2, కొత్తిమీర కొంచెం, మెంతులు 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్. ముందుగా అన్ని పప్పులు అంటే మినపప్పు, పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, బ్రౌన్ రైస్ వీటన్నిటిని బాగా కడిగి 8 అవర్స్ పాటు వాటిలో మెంతులు వేసి నానపెట్టాలి. 8 అవర్స్ అయిన తర్వాత వాటిని బాగా కడిగి మిక్సీ జార్లో వేసి మెత్తగా దోశ పిండిలా కలుపుకోవాలి. రుబ్బుకునేటప్పుడే వాటరు సాల్ట్ వేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసి మెత్తగా దోశ పిండిలాగా రుబ్బుకోవాలి. దీన్ని ఇప్పుడు పెనం మీద దోశలా వేసుకుందాం. స్టవ్ వెలిగించి దాని మీద ఒక అట్ల పెనం పెట్టి ఆ పెనం వేటయ్యాక 1/2 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ దోశ పిండిని దాని మీద పలచగా దోశలో వేయాలి. ఇలా పలచగా దోశగా వేసిన తర్వాత దీని మీద ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఒకవైపు కాల్చుకోవాలి. మధ్యలో చుట్టూరా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఒకవైపు కాలాక దీన్ని రెండో వైపు టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని 1-2 మినిట్స్ ఉంచుకోవాలి. ఈ విధంగా రెండో వైపు కూడా కాలాక దీన్ని ఫోల్డ్ చేసి వేడిగా సర్వ్ చేసుకోవాలి.